అనిపిస్తుంది కదా. ఫ్రెండ్స్ ఉండే ఇల్లు కూడా పడిపోయింది ఫ్రెండ్స్, చూడండి గాడంతా పడిపోయింది పక్క, చూడండి గాడంతా పడిపోయింది. పడుకోంటే పాప మా అమ్మాయి ఒక అమ్మాయి తోడొచ్చి పడుకోనింది ఆ పక్క, పళ్ళు అయితే పడిపోయింది, దెబ్బ తగలేదు కానీ అమ్మాయి వీడియో తీస్తుంది ధనమ్మ, దెబ్బ తగలేదు కానీ పాప మట్టి పళ్ళు కాబట్టి పడిపోయింది. పెద్ద దుమ్ములేసుకోబడుకోండి, మనుషులే అన్యాయం చేస్తారంటే దేవుడు కూడా అన్యాయం చేస్తున్నారు నాకు. గాలి వంటి ఉండే పూరిల్లు కూడా పెట్టుకుంటే నేనేం చేయాలి ఫ్రెండ్, ఇలా అయింది అసలు బాగా ఏడు పోస్తుంది, ఏడలేక ఏం చేయాలో అర్థం కాక గమ్ముగా అనుకుంటా ఉన్న పిచ్చిగా ఉండవు. ఒక రౌండ్ నీళ్ళంతా చిన్నది ఎలాగుండాలి, గ్యాస్ కూడా కనిపిస్తుందా ఇప్పుడు అట్టే నన్ను కొడుది దాంట్లోనే వచ్చేసి ఇది కూడా రెండు వాడు బొక్కలు పడిపోతుంది ఫ్రెండ్స్. ఏడలేక నవ్వు వస్తుంది, కాబట్టి ఒక పూట అది మంచి అట్లాగే దాన్ని పడేటట్టుగా తను వెళ్ళ పడతాను. ఫ్రెండ్స్ ఉండే ఇల్లు కూడా ఈ గాలి మనకి పడిపోయింది ఫ్రెండ్స్, మా పూరిల్లు కూడా మంచం మీద పడింది ఒక రాయి అయితే మట్టి తీసామన్నమాట, కొంచెం అయితే తలపైన పడాల్సింది పాప మా అమ్మాయికి. ధనమ్మ అని అమ్మాయి నాకు తోడ్పడుకుంటుందా, అమ్మాయి తలపైన పడింది కానీ పాప ఎట్టో దెబ్బ తగల నిద్రలో ఉండే ఇల్లు కూడా పోయింది ఫ్రెండ్స్. ఈ గాలి వానికి ఇంకా కూడా పడిపోద్దేమో తెలీదు, ఇది కూడా ఏం చేయాలో కూడా తెలియట్లేదు ఫ్రెండ్స్, కరెంటు కూడా పోయింది.